మరి ఫ్రెండ్స్, మా విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి క్రమక్రమేణా మీకు ఒక అవగాహన. గతంలో మీరు చదివినటువంటి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి పుస్తకాలకు మన విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఈ పుస్తకానికి స్పష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి తేడాను మీరు ఇప్పటికే గుర్తించి ఉంటారు. కేవలం పుస్తకం ఇవ్వడంతో మా బాధ్యత తీరిపోతుంది అనుకోకుండా ప్రతి చాప్టర్ను మీరు ఎలా చదవాలి, ఎలా ఈ చార్ట్స్ను, మ్యాప్స్ను, డయాగ్రామ్స్ను, డిడ్ యు నో సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశాన్ని కూడా మేము మీకోసం చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చెప్తున్నటువంటి మరొక చాప్టర్ ఖనిజ వనరులు, మినరల్ రిసోర్సెస్. ఈ చాప్టర్ను ఎలా అనుసంధానం చేసుకోవాలో చూద్దాం ఒకసారి. భారతదేశంలో ఉన్నటువంటి జియోలాజికల్ రాక్ స్ట్రక్చర్, భూ భౌతిక నిర్మాణం బేస్ చేసుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే శిలా రకాలు, దీని మీదనే ప్రశ్న అడుగుతున్నానండి. ఉదాహరణ, రెండు మూడు ఉదాహరణలు తీసుకుందాం. దర్వార్ రాక్స్, గోండ్వానా రాక్స్, కొండలాయిట్స్, కడప రాక్ సిస్టమ్, ఇవన్నీ శిలా సమూహాలు. వీటి మీద అనేక సందర్భాల్లో ప్రశ్న అడిగాడు. ఇప్పుడు అడిగినటువంటి ఒక ప్రశ్న చూడండి. ఈ క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించండి. గోండ్వానా శిలా సముదాయం 90% దేశంలోని బొగ్గు నిక్షేపాన్ని కలిగి ఉంది. గోండ్వానా శిలా సముదాయం 90% సున్నప్రాయ నిక్షేపాన్ని కలిగి ఉంది. గోండ్వానా శిలా సముదాయం 90% ముడి చమురు నిక్షేపాన్ని కలిగి ఉంది. ఈ విధంగా ప్రశ్న అడిగాడండి. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటిది అంటే మనకు రాక్ స్ట్రక్చర్ అవగాహన ఉండాలి. కొండలైట్స్ శిలా సముదాయంలో దొరికేటటువంటి ఖనిజం ఏది, కడప రాక్ సిస్టంలో ఏ రకమైనటువంటి ఖనిజాలు లభిస్తాయి, ప్రత్యేకించి సున్నపురాయి, యురేనియం నిక్షేపాలు, ఇవి ముఖ్యమైనటువంటివి. జిప్సం, బెరైటీస్, ఇవన్నీ కడప శిలా సముదాయంలో లభించేటటువంటి ఖనిజాలు. ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నాడు. ఖనిజాలు అనేటటువంటి పాఠాన్ని రాక్స్ టైప్స్ను బేస్ చేసుకుంటూనే రాబోయేటటువంటి ఇంకొక టాపిక్ పరిశ్రమలు, స్పెసిఫిక్గా ఖనిజాధారిత పరిశ్రమలకు సంబంధించి బేస్ ఇక్కడే లభిస్తుంది. మనం ఇక్కడ మన చాప్టర్లో డెవలప్ చేసుకున్నటువంటి అంశాలు చూడండి. ఖనిజాల వర్గీకరణ, మినరల్స్ క్లాసిఫికేషన్, అంతకుముందు ఖనిజం అంటే ఏంటి, కొన్ని మూలకాల సమ్మేళనాన్ని మనం సాధారణంగా ఖనిజాలు అంటూ ఉంటాం, ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్, భూపటంలో దాని పాట, వీటి మీద పదే ప్రశ్న అడుగుతున్నానండి. భూ ఉపరితలంలో ప్రధానంగా లభించేటటువంటి మూలకం ఏది చూడండి, వాటికి సంబంధించినటువంటి అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్స్ కూడా. భూపటలం ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 8 మూలకాలతో నిర్మించబడి ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటివి అన్నటువంటి ప్రశ్న అనేక సందర్భాల్లో మనకు అడగడం జరిగింది. ఖనిజాల వర్గీకరణ చూడండి. ఇక్కడ ఖనిజాల లభ్యతను బట్టి అంటే మనకు కావలసినవన్నీ ఉన్నాయా, మిగిలి ఉన్నాయా, ఎగుమతులకు ఉన్నాయా, కొరత ఉన్నాయా, అంటే దిగుమతులు చేసుకుంటున్నామా అన్నదాన్ని బేస్ చేసుకుంటూ సెల్ఫ్ సఫిషియంట్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, ఇంపోర్ట్ ఓరియంటెడ్, స్వయం సమృద్ధి, ఎగుమతి చేయగలిగిన, దిగుమతి చేసుకుంటున్నటువంటి ఖనిజాలు, ఈ విధంగా 3 రకాలుగా అవైలబిలిటీని బట్టి మనం 3 రకాల వర్గీకరణ తీసుకున్నాం. చూడండి ఒక ప్రశ్న అడుగుదాం. లాస్ట్ టిపి బేస్లో అడిగినటువంటి ప్రశ్న, భారతదేశంలో ఈ ఖనిజం ఎగుమతి చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాం. ఆప్షన్ ఏ రాగి, ఆప్షన్ బి ముడి చమురు,
ఆప్షన్ సి బెరైటీస్, ఆప్షన్ డి బాక్సైట్. ఆప్షన్స్ చూడండి, వాటికి మనకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బెరైటీస్ మనకు అవసరానికన్నా మించి ఉంది, సో దాన్ని మనం విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. ప్రపంచ బెరైటీస్లో భారతదేశమే ప్రథమ స్థానం. అలా కాకుండా ఖనిజాల భౌతిక రసాయనిక ధర్మాల ఆధారంగా మెటల్స్, నాన్ మెటల్స్, చాలా సందర్భాల్లో సింపుల్గా ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఈ క్రింది వాణిలో లోహం కానిదేది, ఈ క్రింది వాణిలో అలోహం కానిదేది అనేటటువంటి ప్రశ్న. ఇనుము, బంగారం, అల్యూమినియం, తగరం, ఇవన్నీ కూడా లోహాలు. చాలా సింపుల్ క్లాసిఫికేషన్ తీసుకున్నాం. ఒక చిన్న వివరణ, సాగుతూ ఉండి తమ గుండా విద్యుత్తును ప్రసరింపచేసేటటువంటివన్నీ కూడా లోహ ఖనిజాలు. సాగబడకుండా తమ గుండా విద్యుత్తును ప్రసరింపచేయనటువంటి సున్నపురాయి, వజ్రం, గ్రాఫైట్, గ్రానైట్, ఇవన్నీ కూడా అలోహాలు. క్వార్ట్స్, శాండ్స్టోన్, జిప్సం, ఇవన్నీ కూడా అలోహాలుగా చెప్తాం. మెటల్స్, నాన్ మెటల్స్, ఇంకా ఇనుపయుత, ఇనుపరహిత, ఈ వర్గీకరణ అన్నిటి కూడా మనం తీసుకున్నాం. చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఆ చిన్న తేడాల మీద మనకు చాలా సందర్భాలు క్వశ్చన్స్ ఏమవుతున్నాయి. మనం గతంలో చెప్పిన విధంగా మన ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని ప్రభుత్వ సంబంధిత నివేదిక నుండే తీసుకున్నాం. ఇక్కడ కూడా మీకు ఇక్కడ చూడండి, ఖనిజ ఆదాయము, ఖనిజ ఉత్పత్తిలో స్థానాలు అనేటటువంటి సమాచారాన్ని 2021 మినిస్టర్ ఆఫ్ మైన్స్ వార్షిక నివేదిక ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితమైనటువంటి సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అధిక ఆదాయం పొందుతున్నటువంటి రాష్ట్రాలు మొదటి స్థానంలో రాజస్థాన్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక. చూడండి, ఆయా రాష్ట్రాలు అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి ఖనిజాలు ఏవి? వరుస క్రమంలో ఉంచమని కూడా అడగచ్చు. లేదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఖనిజ ఆదాయం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? లేదు, టీపీపీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఖనిజాల ఆదాయం పరంగా తెలంగాణ ఏ పరిస్థితిలో ఉంది అనేటటువంటి ప్రశ్న కూడా అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. లేదు, మొదటి 4 స్థానాలను, అధిక ఆదాయం పొందుతున్నటువంటి మొదటి 4 స్థానాలను వరుస క్రమంలో ఉంచమని కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈ డేటా 2020-21 మినిస్టర్ ఆఫ్ మైన్స్ యాన్యువల్ రిపోర్టు ఆధారంగా మీకు ఇవ్వడం జరిగింది. కింద ఇచ్చినటువంటి సమాచారాన్ని మరొకసారి చూడండి. కొన్ని ముఖ్యమైనటువంటి లోహాల్లో ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఉన్నటువంటి రాష్ట్రం ప్లస్ ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అనేటటువంటి సమాచారాన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది. అనేక సందర్భాల్లో ఈ ప్రశ్న అడుగుతూ వస్తున్నాడు, సున్నపురాయి ఉత్పత్తిలో ప్రథమ స్థానం, మ్యాంగనీస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానం, మైకా ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఉన్నటువంటి రాష్ట్రం ఏంటిది, బంగారం ఉత్పత్తిలో, ఈ విధంగా అనేక సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతున్నాడు. మళ్ళీ కూడా ఇది అడగడానికి అవకాశం ఉన్నటువంటి కాంటెంటే ఖనిజాలు సంస్థలు. భారతదేశంలో ఈ ఖనిజాల త్రవ్వకానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి సంస్థలు, అనుబంధ సంస్థలు ఉన్నాయి. NMDC, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, GSI, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇలాంటి అనేక సంస్థలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, అవి ఏ ఖనిజాలకు సంబంధించి ప్రత్యేకంగా త్రవ్వకాలు లేదా అన్వేషణ కార్యక్రమాలు జరుపుతున్నాయో ఒక చార్ట్ ద్వారా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనుబంధ మంత్రిత్వ శాఖను కూడా మీకు ఇక్కడ పేర్కొనడం జరిగింది. భారతదేశంలో ఖనిజాలు లభించేటటువంటి ప్రాంతాలను ఇక్కడ మనం వర్గీకరించాం. భారతదేశంలో ఖనిజాలు లభించేటటువంటి ప్రాంతాలు 7 ప్రాంతాలుగా వర్గీకరించడం జరిగింది.
ఈశాన్య పీఠభూమిమే కదా, మధ్యమే కదా, దక్షిణమే కదా, పశ్చిమమే కదా, నైరుతిమే కదా, హిమాలయన్ బెల్ట్, ఇండియన్ ఓషన్ బెల్ట్, ఈ విధంగా ఆ మేకలకు సంబంధించినటువంటి ప్రాంతాలు, అక్కడ దొరికేటటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలు. ఈ చార్ట్ కనుక మీకు గనక అవగాహన అయితే పరిశ్రమల పాఠానికి ఉపయోగపడుతుంది. ప్లస్ ముఖ్యమైనటువంటి ఖనిజాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో కూడా మీకు తెలిసిపోతుంది. దీన్ని మనం ఎలా వర్గీకరించామంటే అక్కడ దొరికేటటువంటి రాక్స్ ఆధారంగా. ఉదాహరణ చూడండి, మనకు నైరుతిమే కదా, గోవా కర్ణాటకలో. గోవా కర్ణాటక అనగానే అక్కడ ఉన్నటువంటి దర్వార్ రాక్స్ సుప్రసిద్ధంగా, ఇనుము. అక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని రాక్స్ క్వార్ట్జ్ సమూహానికి చెందినటువంటివి. అలాగే దక్షిణమే కదా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నటువంటి కడప రాక్స్, దర్వార్ రాక్స్, గోండువాన శిలా సముదాయం ఉన్నటువంటి ఈ ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. వీటి మీద తరచుగా మనకు ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. హిందూ మహాసముద్రపు ఖండతీర పంచు ప్రాంతం, ముడిచమురు, సహజ వాయువు, థోరియం, మోనోజడ్ మొదలైనటువంటి ఖనిజాలు దొరికేటటువంటి ప్రాంతం ఇది. లాస్ట్ యూపీఎస్సీ ఎగ్జామ్లో అడిగాడు, ముడిచమురు దొరికేటటువంటి ప్రాంతాన్ని గుర్తించండి, అలాగే సహజ వాయువు దొరికేటటువంటి ప్రాంతాన్ని గుర్తించండి, రాష్ట్రం అడగలేదండి, అక్కడ ఉన్నటువంటి నది యొక్క డెల్టా ప్రాంతాన్ని అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, మినరల్ పాలసీస్. ఇందిరాగాంధీ మొదటిసారిగా ఖనిజాలను ప్రైవేటు రంగం నుండి ప్రభుత్వ రంగానికి, అంటే కేవలం ప్రభుత్వం మాత్రమే ఖనిజాలు తవ్వుకునేటటువంటి విధానాన్ని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది. 1990 ప్రారంభమైనటువంటి ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ఖనిజాలను కూడా ప్రైవేటీకరించేటటువంటి మొదటి విధానం 1993 కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి న్యూ మినరల్ పాలసీ. దీని ప్రకారం ఒక అణు ఖనిజాలను తప్ప మిగిలినటువంటి ఏ ఖనిజానైనా ప్రైవేటు రంగం త్రవ్వుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. దానితో భారతదేశంలో విస్తృతంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్, ఉపరితల గనుల నిర్వహణ ప్రారంభమైంది, పర్యావరణానికి నష్టదాయకం ప్రారంభమైంది. ఇదే కాకుండా తర్వాత వచ్చినటువంటి 2008 ఖనిజ విధానం, తర్వాత 2019 వచ్చినటువంటి ఖనిజ విధానం, వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, మీకు ప్రశ్నలుగా రావడానికి స్కోప్ ఉన్నటువంటి అంశాలు, ఏ ఖనిజ విధానం ప్రకారము మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగానికి గనులను కేటాయించడం జరిగింది, ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, దాదాపుగా ఒక 20 ముఖ్యమైనటువంటి ఖనిజాలను, ఇనుము, మ్యాంగనీస్, బాక్సైట్, అల్యూమినియం, ఈ విధంగా ముఖ్యమైనటువంటి ఖనిజాలను ఒక 20 మనం ఎంచుకొని ఇవి ఎక్కడ దొరుకుతాయి. రెండు రకాలుగా చూడండి, డిపాజిట్స్ నిధులలో ప్రథమ స్థానం ఉన్నటువంటి రాష్ట్రం. ఇందులో మనం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ యొక్క వార్షిక నివేదికను ఆధారంగా చేసుకొని ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఉత్పత్తిలో ప్రథమ స్థానం, తేడా గమనించండి, రిజర్వ్స్లో మొదటి స్థానం, ఉత్పత్తిలో ప్రథమ స్థానం అంశాన్ని తీసుకోవడమే కాకుండా ఆ ఖనిజం దొరికేటటువంటి ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు, ఆ ఖనిజ మేకలు ఉండే ప్రాంతాలు. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇనుము దొరికేటటువంటి ప్రాంతాలు, రాష్ట్రం ఒడిస్సా, అక్కడ దొరికే ప్రాంతాలు ఏవి, అక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, హెమటైటా, మ్యాగ్నెటైటా, లియోనైటా, సిడెరైటా. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి
ప్రత్యేకమైనటువంటి ఆ గని నుంచి ఆ దరిదాపులో ఉన్నటువంటి ఏదైనా ఇనుము ఉక్కు కర్మాగారానికి తరలిస్తూ ఉంటే ఆ సమాచారాన్ని కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ సమాచారాన్ని మనం ఇండియా మ్యాప్లో కూడా చూపించడం జరిగింది. రెండు అంశాలను సమన్వయపరచుకుంటూ, అంటే ఇక్కడ చదవడం, ఇక్కడ ఆ ప్రాంతాన్ని చూడడం. బయలడిరా, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటిది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. విశాఖపట్నం ఓడరేవు నుంచి ఎగుమతి చేయబడుతూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దుర్గ్ బిదా ఇనుము ఉక్కు కర్మాగారానికి కావలసినటువంటి ఇనుమును ఇదే అందిస్తూ ఉంది. ఈ విధంగా అన్ని అంశాలను సమన్వయపరచుకుంటూ మనం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక 20 ఖనిజాలను, వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని పటాల ద్వారా, టేబుల్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మళ్ళీ బాక్సైట్ లభించే ప్రాంతాలు భారతదేశంలో ఎక్కడెక్కడ లభిస్తున్నాయి, ఆ రాష్ట్రాలు, ఆ ముఖ్యమైనటువంటి ఆ లొకేషన్, అలాగే కాపర్ లభించేటటువంటి ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అగ్నిగుండాల, గరిమినపెంట, కర్నూలు, హజారీబాగ్, కేత్రి, ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి కేత్రి, వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ తరచుగా ప్రశ్న అడుగుతున్నటువంటి సమాచారం ఇదే. ఇంకా ఇక్కడ చూడండి, ఖనిజాల ఉత్పత్తి నిర్వహణలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రాలు 2021 మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ రిపోర్టు ప్రకారం కంప్లీట్ సెక్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి 20ని వివరణాత్మకంగా ఇస్తూనే అంతిమంగా ఒక స్మాల్ రివ్యూ వేగంగా చేయడం కోసం ఇనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానం, రిజర్వ్స్లో ప్రథమ స్థానం, ఈ విధంగా ప్రతి సమాచారాన్ని మనం ఇవ్వడం జరిగింది. ప్రతి సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ప్రశ్న వస్తే దాన్ని మిస్ చేయొద్దండి. ఇంత స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చినప్పుడు, ఖచ్చితమైనటువంటి సమాచారం ఇచ్చినప్పుడు దాన్ని మీరు వదిలేకండి. ఓ 2-3 సార్లు చదవండి. మనం పటాన్ని యూజ్ చేస్తున్నాం, ఖనిజ మేకలను యూజ్ చేస్తున్నాం. సో ఇన్ని రకాలుగా ఉపయోగిస్తున్నప్పుడు మనం గెస్సింగ్ కూడా సులభంగా చేయొచ్చు. దాన్ని మనం ఎడ్యుకేషన్ గెస్ అంట. ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖనిజ విధానాన్ని ఆల్రెడీ మనం ముందే చర్చించడం జరిగింది. ఈ చాప్టర్లో చాలా సందర్భాల్లో మనకు ప్రశ్నలు నేరుగానే అడుగుతున్నాడు. ఒక స్పెసిఫిక్ ప్రదేశాన్ని ఇచ్చి అది ఏ ఖనిజంకు ప్రసిద్ధి, ఉదాహరణకు అగ్నిగుండాల, అలాగే కేత్రి, ఈ విధంగా ఒక స్పెసిఫైడ్ ప్రదేశాన్ని ఇస్తున్నాడు. ఉప్పు ప్రధానంగా ఏ రాష్ట్రంలో లభిస్తుంది, ఉప్పు ఖనిజాన్ని కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మండి, అలాగే రాజస్థాన్లో, గుజరాత్లో, మహారాష్ట్ర, ఇక్కడి నుంచి ఉప్పును సేకరిస్తున్నారు, ఉప్పు యొక్క రకాలు, తగరం ఉత్పత్తిలో 100% ఛత్తీస్గఢ్, వాటి ఉపయోగాల మీద కూడా ప్రశ్నలు. తగరాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, బాక్సైట్ వినియోగం, ఈ విధంగా వాటి యొక్క ఉపయోగాల మీద రకరకాల రూపంలో ఇక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. సో దీనంతటిని ఒక సమగ్రమైనటువంటి రూపంలో మీరు అధ్యయనం చేయండి, పటాన్ని వినియోగించండి, చార్ట్స్ను, మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ను అన్నిటినీ మేధవించుకొని ఇక్కడ మీకు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.